చూస్తున్నవారు శరదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నెక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇదే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపలవాయి విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ బడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ బడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మానసింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను నమస్కారం జీ సీనియర్స్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా వ్యతిరేక విధానాలకు రైతు వ్యతిరేక విధానాలకు విపక్షాలు తలపెట్టిన బంద్ విజయవంతం దిశ యాప్ ద్వారా ఆపతాయిల ఆటగట్టించిన గ్రామీణ ఎస్ఐ శ్రీహరి నగరికల్లు మండలంలో విజయవంతమైన భారత్ బంద్ గురన్ జాషువా 126వ జయంతి రోజు మంగళవారం నర్సరావుపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా గురన్ జాషువా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గోపిరెడ్డి యువసేన అధ్యక్షులు పంగులూరి విజయ్ కుమార్ తెలిపారు సోమవారం విజయ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోం మంత్రి సుచరిత గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్సీ డొక్కా వరప్రసాద్ తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నివాసం నుండి భారీ ర్యాలీ జరుగుతుందని ఈ ర్యాలీ జయప్రదం చేయాలని కోరారు జిల్లాలోని పట్టణంలో ఉన్న జాషువా అభిమానులు వైఎస్ఆర్సీపీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో బొమ్ము జయరావు కొండ రాజేష్ జంగాల ఖాదర్ మందపాటి ఇసాకు తదితరులు పాల్గొన్నారు నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు అలాగే జిల్లాలోని ప్రముఖులు మరియు ఎస్సీ సోదరి సోదరీమణులు అలాగే సీనియర్ నాయకులైనటువంటి దొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అలాగే గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు మరి కొంతమంది మంత్రులు అలాగే హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారు కూడా ఈ యొక్క కార్యక్రమం వస్తున్నారు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి హాస్పిటల్ వద్ద నుంచి సాయంత్రం ఊరేగింపుతో ఈ కార్యక్రమం బయలుదేరి కావున పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అలాగే గుర్రం జాషువా గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క గుర్రం జాషువా గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని
నరసరావుపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో అఖిల భారత రైతు కార్మిక సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ నరసరావుపేట పట్టణంలో విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అలెగ్జాండర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తయారు చేసిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని, అలాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, ప్రతి కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేట వీధులలో ప్రదర్శన నిర్వహించి బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎస్ఎం భాష, యూత్ కాంగ్రెస్ నాయకులు నాగేంద్ర, భాష, పీర్, చిన్న, గురు, రమేష్, కొండలు, బాబి పాల్గొన్నారు. మనకి ఎంతో సహకరించి ఈ యొక్క భారత బంద్ యొక్క విజయవంతం అయినట్లుగా భావించేలాగా చేసింది. కాబట్టి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని, అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ గా చేసుకుంటే మాత్రమే ఈ భారతదేశం ఈ బీజేపీ నుంచి రక్షించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి రాబోయే ఎలక్షన్ లో రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి ఈ యొక్క కష్టాల నుంచి బయటపడాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సెలవు. మార్గ మధ్యంలో జనసంచారం లేని ప్రాంతంలో ద్విచక్ర వాహనం టైర్ పంక్చర్ అయి వాహనం కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయిల ఆటలను పోలీసులు కట్టించారు. ఈ సంఘటన రొంపిచెల మండలంలోని ఇక్కూరు శివార్ల ఆదివారం జరిగింది. గ్రామీణ ఎస్ఐ శ్రీహరి కథనం మేరకు రొంపిచెల మండలం గూగులపాడుకు చెందిన విద్యార్థులు ద్విచక్ర వాహనంపై నరసరావుపేట వచ్చి తిరిగి వెడుతూ ఉండగా మార్గ మధ్యంలో ఇక్కూరు శివార్లో టైర్ పంక్చర్ అయింది. ఈ సమయంలో నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండడంతో వారు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపు విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీకాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాటరీ. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీకాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ గల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు సంఘాలు, విపక్షాలు తలపెట్టిన భారత్ బంద్ సోమవారం రొంపిచెల మండలంలో విజయవంతమైంది. మండలంలో కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సిపిఎం, సిపిఐ, వైసీపీ,
టీడీపీ నాయకులు రైతులు బంద్లో పాల్గొన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర గల హైవే రోడ్డుపై రాస్తా రోకో చేశారు. ఈ రాస్తా రోకో సందర్భంగా రోడ్డుకి ఇరువైపులా భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాల వలన ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు నల్ల చట్టాలు అమలు జరిగితే రైతులు తమ పొలాలను వదిలిపెట్టి వ్యవసాయానికి దూరం అయ్యే పరిస్థితులు దాపరించనున్నాయని అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన పొలం పనులు చేసేవారు లేక పొలాలు వీడు భూములుగా మారుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని 300 రోజుల నుండి ఢిల్లీలో రైతులు ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ దున్నపోతు మీద వర్షం పడ్డ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం నాయకులు రైతులు గ్రామంలో పర్యటించి ప్రభుత్వ కార్యాలయాలను బ్యాంకులను మూసివేయించారు. రాష్ట్ర ప్రభుత్వం భారత బంద్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐపీ హజరత్య ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. రైతులు నాయకులు ఈ బంద్ లో పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3 వ్యవసాయ చట్టాలు, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఈ చట్టాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకటి, రైతు ఎక్కడికి వెళ్ళినా తన పంటను అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. అంటే దేశంలో ఏ మూల అధిక ధర వస్తుందో ఆ మూలకి తీసుకెళ్లి రైతును అమ్ముకోమని చెప్తున్నారు. ఈ రోజున భారతదేశంలో ఉన్న సామాన్య రైతులు ఏ మూలకి తీసుకెళ్లి అమ్ముకోగలరు? కనీసం స్థానికంగా ఉన్న మార్కెట్ యార్డులు తెచ్చుకోవడానికి అనేక విధంగా బాడిగల ఖర్చులు విపరీతంగా అయితే ఆ రైతులు నష్టపోతూ ఉన్నారు. ఒక పక్కన విత్తనాల ఖర్చు, వ్యవసాయ సేంద్రియ ఎరువుల ఖర్చు విపరీతంగా పెరిగింది. రసాయన ఎరువుల ఖర్చు కూడా ఇప్పటికే రైతులు దివాలా తీస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నూతన చట్టాలు తీసుకొచ్చిందని రైతాంగం భయపడతా ఉన్నారు. రెండోది, ఎంత ఆహారం ఎంత పంటలైనా సరే నిల్వ చేయొచ్చని చెప్పి కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇస్తా ఉంది ప్రభుత్వం. ఈరోజు జరిగే భారత్ బంద్ రైతాంగానికి ఒక్కళ్ళకి సంబంధించేదే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మొత్తానికి సంబంధించినటువంటిది. ఒక్క రైతు కనుక దెబ్బతీస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుబేలైపోతుందని చెప్పి ఆర్థికవేత్తలు మొత్తం చెప్తున్నారు. అందులో భాగంగానే 11 నెలల నుంచి ఢిల్లీ నడుబొడిన లక్షలాది మంది రైతులు ధర్నా చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ చేవగుట్టినట్లే కూడా లేకుండా దున్నపోతు మీద కనుక వానబడితే అట్లా ఇదిరించుకుంటుంది అట్లా ఇదిరించుకుంటున్నాడు, కానీ చర్చలకు ఇంతవరకు పిలవలేదు. అందులో భాగంగానే 4 రోజుల ముందు నుంచి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. ఇందులో భాగంగానే కనుక కేంద్ర ప్రభుత్వం కనుక ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి రైతాంగాన్ని పిలిచి చర్చలకు పిలిచి వాటిని కనుక ఉపసంహరించుకోకపోతే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని చెప్పి అనేది తెలియపరుస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా, అలాగే కార్మికులకి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, మరియు విశాఖ ఉక్కుని స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా 500 పైగా రైతు సంఘాలు దేశ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా రొమ్మిచర్ల మండల వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మేము మద్దతు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు బస్సులు ఏదైతే ఉందో బస్సులు బంద్ చేయటం, అలాగే స్కూళ్ళు బంద్ చేసి రైతుకి రైతు చట్టాలకి మద్దతుగా పిలుపునివ్వడం జరిగింది. ముందు ముందు రోజుల్లో రైతు కనుక వ్యవసాయం చేయడం మానుకుంటే, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది కాబట్టి దేశ చట్టాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతును జాగ్రత్తగా చూసుకోవాలని, రైతుకు మద్దతు ధర కల్పించాలని
ఏదైతే విత్తనాలు సరైన టైంలో సరఫరా చేయాలని కోరుకుంటూ ఈ బంద్ కి వైఎస్ఆర్సీపీ మండలం తరపున వైఎస్ఆర్సీపీ రొంబచర్ల పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం। కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ప్రజా సంఘాలు వామపక్షాలు కుల సంఘాల ఆధ్వర్యంలో నగరకల్లో సోమవారం చేపట్టిన నిరసన బంద్ కార్యక్రమం విజయవంతమైంది। ఢిల్లీలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని గత 300 రోజులుగా దీక్ష పడుతున్న రైతులకు మద్దతుగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా నిత్యావసరాల ధరల పెంపుకు నిరసనగా రైల్వే విశాఖ ఉక్కు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్ అమ్మకాలకు నిరసనగా ఆందోళన చేపట్టారు। ముందుగా నగరకల్లులోని స్టేట్ బ్యాంక్ వద్ద నుండి ర్యాలీగా వెళ్లి బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు దుకాణాలు వ్యాపార సంస్థలు మూసివేయించారు। కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు। అనంతరం అద్దంకి నాకెట్పల్లి రాష్ట్ర రహదారిపై బైటాయించి వాహన రాకపోకలను అడ్డుకొని రాస్తా రోకో నిర్వహించారు। కేంద్రం తన వైఖరిని మార్చుకొని రైతులు ప్రజలు వామపక్షాలు ప్రజా సంఘాలు కుల సంఘాలు చేస్తున్న డిమాండ్లను ఒప్పుకోకుంటే ఉద్యమాలు మరింత తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈపూరి లక్ష్మారెడ్డి నగరకల్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క చిన్న మస్తాన్ వాలి గోదాబాల చిన్న సైద మదార్ వలి యూసుఫ్ ఈవూరి అప్పిరెడ్డి గాడిమల్ల ఇతర ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। జిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। ప్రజా వ్యతిరేక విధానాలకు రైతు వ్యతిరేక విధానాలకు విపక్షాలు తలపెట్టిన బంద్ విజయవంతం। దిశ యాప్ ద్వారా ఆపతాయిల ఆట కట్టించిన గ్రామీణ ఎస్ఐ శ్రీహరి। నగరకల్లు మండలంలో విజయవంతమైన భారత్ బంద్। జిసి న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం। ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు శారదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట, కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట। గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం అభివందనం। 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి। ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును। కెంపు పచ్చ నెక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును। లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి। డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత। అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును। మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట। ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్। గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలభాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలభాయ్ విజయ్ కుమార్। పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం। లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి। డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును। 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును। మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి। 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం। స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు। కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట, ఫోన్ నంబర్ 0864722380। మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్। అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను।